కథ కంచికి చేరేసరికి భారతీయ జనతా పార్టీ తన రూటు మార్చుకొని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే, భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు, సీనియర్ నేతలు పాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా మద్దతుగా మాట్లాడడం, ప్రధానంగా ఇందులో సోము వీర్రాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మండలి సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కీలకంగా మారినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పరిపాలనా వికేంద్రీకరణ అనే దానికి సంబంధించి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ వినిపించింది. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడం. కానీ ఇదే టైంలో సీనియర్ నేత సోము వీర్రాజు మాత్రం పరిపాలనా వికేంద్రీకరణను మేము స్వాగతిస్తున్నాము, ఎందుకు అంటే రాష్ట్రంలో పాలన కానీ, అభివృద్ధి కానీ, అలాగే అధికారం కానీ, పేరు ఏదైనా కానివ్వండి, దాన్ని వికేంద్రీకరించాలనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, మేము కోరుకుంటున్నాం. అందుకే గతంలో మా మేనిఫెస్టోలో కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి మేము పొందుపరిచాము. ఖచ్చితంగా దాన్ని తమ పార్టీ విడుదల చేసిన అప్పట్లో కర్నూలు డిక్లరేషన్లో కూడా పొందుపరిచామని చెప్పడం తమ ఆలోచనకు, తమ ఆలోచన ధోరణికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వికేంద్రీకరణ బిల్లులో ప్రాంతీయ అభివృద్ధి బోర్డుల అంశం కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేయడం, ఆ నేపథ్యంలోనే జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి, వైసీపీకి తీసుకున్న నిర్ణయానికి తమ మద్దతు ఇండైరెక్ట్గా తెలిపినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణకు బీజేపీ అనుకూలంగానే ఉంది అని జగన్ నిర్ణయాన్ని ఇప్పుడు సోము వీర్రాజు గారు స్వాగతించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఆయన అంతటితో ఆగలేదు, ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు గారు. చంద్రబాబు వైఖరిపై కూడా నిప్పులు చెరిగారు. ఎందుకంటే అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు, అన్నీ తాత్కాలికం అని చెప్పి తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ఎందుకు కాలయాపన చేసి సమయాన్ని వృధా చేశారు, మొత్తం అమరావతిలో నిర్మించిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికం అని చెప్పి ఆయన నోటితో ఆయనే ప్రకటించడం జరిగింది. ఒకసారి ఆయన గుర్తు చేసుకోవాలి, ఒక తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సమయాన్ని కూడా వృధా చేశారు అనేది ఆయన మాటల సారాంశం. మొత్తంగా వికేంద్రీకరణ దిశగా సాగుతున్న జగన్ సర్కారును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఆ జగన్ ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ అండ ఉంది అనేది సోము వీర్రాజు గారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఆ కొత్తగా ఏర్పాటిన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఏం మాట్లాడతారు, బీజేపీ జనసేన కూటమి, ఒకవేళ బీజేపీలో కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా కొంతమంది నేతలు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించడంతో ఖచ్చితంగా జగన్ గారికి బీజేపీ సపోర్ట్ ఉంది అనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. చూద్దాం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.